హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో క్రొత్త జిల్లాల ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో తెలుసా రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటులో జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేస్తారని తొలుత భావించినప్పటికీ కొంత ఆలస్యం కావచ్చని సమాచారం నూతన తెలుగు సంవత్సరాలు ఉగాదికి వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు ముందుగా అనుకున్నట్లే పార్లమెంట్ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని క్రొత్త జిల్లాలు ప్రకటిస్తారని ఈ సంఖ్య ఇరవై ఆరు వరకే పరిమితం అవుతుందని అంటున్నారు జగన్ సర్కార్ కృతగా రాష్ట్రంలో భూ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే సమగ్ర భూ సర్వే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది క్రిందటి నెల ఇరవై ఒకటవ తేదీన ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది దీనిపై రాజకీయంగా విమర్శలు చెలరేగిన ప్రస్తుత పరిస్థితుల్లో సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది మూడు విడతల్లో ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే చేపట్టారు మొదటి దశలో ఐదు వేల గ్రామాల్లో భూ రీసర్వే కొనసాగుతోంది రెండవ దశలో ఆరు వేల ఐదు వందల గ్రామాలు మూడవ దశలో ఐదు వేల ఐదు వందల గ్రామాల్లో భూ రీసర్వే చేపట్టనున్నారు రాష్ట్రంలో భూ సర్వే కొనసాగుతోన్న ప్రస్తుత సమయంలో కొత్త జిల్లాల గురించి ప్రకటన చేయడం సరికాదని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల రెవెన్యూ డివిజన్ల పరిధులు మారిపోయే అవకాశం ఉందని దీని ప్రభావం సమగ్ర వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకంపై పడుతుందని అంచనా వేస్తున్నారు అందువల్ల ఈ సమగ్ర భూ రీసర్వే పూర్తయిన తరువాత క్రొత్త జిల్లాలను ప్రకటించడం జిల్లాల పునర్విభజనకు పూనుకోవడం బాగుంటుందనే అభిప్రాయాలు అధికార వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి దీనిపై తుది నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు ఇదివరకు జిల్లాల సంఖ్య ముప్పైకి పైగా ఉండొచ్చంటూ వార్తలు వెలువడ్డాయి లోక్సభ పరిధి విస్తృతంగా ఉన్న చోట రెండుగా విభజిస్తారనే ప్రచారం జోరుగా సాగింది వాటికి బ్రేక్ పడింది ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీలు అందించిన తాజా నివేదిక ఇరవై ఆరు జిల్లాల వైపే మొగ్గు చూపిందని తెలుస్తోంది ఒక్క అరకు లోక్సభ మాత్రమే రెండుగా విభజిస్తారని పాడేరు పార్వతీపురం కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఈ నివేదిక ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది అరకు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వాటిల్లో గిరిజన ఆదివాసీల జనాభా అధికం విస్తీర్ణము పెద్దదే ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ రహదారులు విద్య వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి వాటిని మరింత సరళీకరించడానికి ఈ జిల్లాలను రెండుగా విభజించాల్సి ఉంటుందని అధికారుల కమిటీ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు దీని ప్రకారం పాలకొండ కురుపాం పార్వతీపురం సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను అరకు వన్ జిల్లాగా అరకు అసెంబ్లీ పాడేరు రంపచోడవరం నియోజకవర్గాలను అరకు టూ పరిధిలోకి తేవాలని సూచించినట్లు సమాచారం